ఇప్పుడు మీ గురించి తెలిసి ఐఏఎస్ నరహరి గారు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కదా, ఏమనిపించింది అప్పుడు అంత పెద్ద స్థాయిలో ఉన్నవారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు? నాకు చాలా సంతోషం అనిపించింది. ముందుగా ఒక చిన్న చిన్న మాట చెప్తాను. నేను గడ్డం మ్యూజిక్ అనే ఛానల్ పెట్టుకున్నాను యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ మధ్యలో ఛానల్స్ బాగా వస్తాయి. అవునవునవును. యూట్యూబ్ ఛానల్ నేను కూడా గడ్డం మ్యూజిక్ అని పెట్టుకొని దాంట్లో పాటలు అప్లోడ్ చేస్తున్న తరుణంలో అది అత్తగారింటికి కొత్తగా పోతున్నావు ఇయాలో టుంగుటుయాలో గుత్తంగా నారైక గుట్టాలి టైలర్ ఉయ్యాలో టుంగుటుయాలో హై అత్తగారింటికి కొత్తగా పోతున్నావు ఇయాలో టుంగుటుయాలో గుత్తంగా నారైక గుట్టాలి టైలర్ ఉయ్యాలో టుంగుటుయాలో సేపు జాకెట్టుకు సీతద్దమేస్తానే ఉయ్యాలో టుంగుటుయాలో పదునైన దూసుతో కొట్టిస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయాలో. ఈ పాట నన్ను నరహరి సార్కు నాకు పరిచయం చేసినటువంటి పాట. ఈ పాట రచించినటువంటి మా పెద్దన్న శ్రీపాలన్న, ఇక్కడనే బజ్రీపో మేనేజర్గా పనిచేస్తున్నా, థ్యాంక్ యూ సో మచ్, హైదరాబాద్లో ఉంటాడు. ఈ పాట శిరీష నేను కలిసి పాడినాం. నేను డ్యూటీ చేస్తున్న తరుణంలో నాకు ఒక ఫోన్ వచ్చింది, నా కాల్ ఫోన్ వచ్చినాక నేను అక్కడ డ్యూటీ చేస్తున్న ఎవరైనట్లకు నేను ఐఏఎస్ నరహరి కలెక్టర్ని మాట్లాడుతున్నారా బాబు అన్నాడు. ఏవ్వకండి సార్, నాకు కలెక్టర్ ఎందుకు ఫోన్ చేస్తాడు అన్న. నమ్మలే. నార్మల్గా నాకు ఎందుకు కాల్ చేస్తారు, ఆట పట్టిస్తున్నారు అనుకున్నా. ఊకండి సార్, నా కలెక్టర్ ఎవరు చేస్తారని పెట్టేసిన మళ్ళీ ఫోన్ చేసిన అదే నెంబర్కి వచ్చింది. అరే బాబు, నేను నిజంగా కలెక్టర్నే మాట్లాడుతున్నారా? పి నరహరి ఐఏఎస్ కలెక్టర్ అంటుంది. సార్ నిజంగా కలెక్టర్నే మీరన్నా అన్న. నమ్మలే. అప్పటికి రెండుసార్లు ఫోన్ వచ్చింది కాబట్టి, సార్ నిజంగా కలెక్టర్నే సార్ మీరంటే, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోరా తమ్మా, నేను కలెక్టర్ నరహరిని నీతో మాట్లాడాలనుకుంటున్నా, నువ్వు అంతా నా పైన క్లారిటీ వచ్చినాకనే నాతో మాట్లాడాను అన్నాక నేను పెట్టేసిన. చూసుకున్నాక ఐఏఎస్ కరెక్ట్ నరహరి, పి నరహరి. ఓకే, గూగుల్ సెర్చ్ చేశారా? ఇక నాకు అప్పుడు గుండెలు మండేరా. ఒక నరహరి కలెక్టర్ సార్ ఐఏఎస్ కలెక్టర్ నాకు ఫోన్ చేయడం ఏంటంటే సార్ అని చెప్పేసి మళ్ళీ ఇంటర్ ఆయనతో నేను తిరమై సార్కి ఫోన్ చేసిన. ఫోన్ చేసి సార్ చెప్పండి సార్, థ్యాంక్ యూ సార్, ఏమనుకోకసారి అట్లా మాట్లాడాను కదా, పర్లేదురా, ఎందుకంటే ఎవరెవరో అనుకుంటున్నారు కదా. ఆ తరుణంలో ఫోన్ నేను ఎందుకు ఫోన్ చేశానంటే, మేము ఐదుగురు అన్నంలో మా నాన్న కుట్టు మిషన్ కుట్టి మమ్మల్ని ఐదుగురులో నన్ను కలెక్టర్ చేసిండు. ఆ పాట నాకు బాగా నచ్చింది, నువ్వు కూడా బాగా అద్భుతంగా తీసావని మెచ్చుకొని నాకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి సార్తో ప్రయాణం ఇప్పటి వరకు. మా ఊళ్ళో సరదాగా నన్ను అందరూ ఒరే సైదులు సైదులు అని పిలిచారు. ఆ సాంగ్ కూడా ఉంది కదా సైదుల మీద, ఒకసారి మా ఇబియన్ ప్రేక్షకుల కోసం ఆ సాంగ్. తప్పకుండా. సైదులు అనే పేరు ఎట్లా ఉట్టుకొచ్చిందంటే, మా ఊళ్ళే ఆర్ఎంపీ డాక్టర్ బావ వరుస పెట్టుకున్నాం ఆయన, సైదులు అని అనుకుంటుండే. సైదులు కాదు, నాకు గడ్డ రమేష్ అని అందను. అదే సైదులను పేరు పెట్టుకొని మళ్ళీ తెగ పాట రాసిండు మా ఫ్రెండు. ఆ పాట ఇప్పుడు మీ అందరి కోసం. కడల్లొంక సెలుకల్లా, అది మా ఊరు ప్లేస్. కడల్లొంక సెలుకల్లా కంకా పొదల పొరుకల్లా కట్టే పుల్ల లేరు కచ్చి కాళ్ళు గుంజి నేను అంటే, నేను చెప్తున్నట్ట మీకు, ఓ పిల్లో రుక్కులు ఏందే నీ లెక్కలు, ఓ పిల్లో రుక్కులు, ఓ పిల్లో రుక్కులు ఏందే నీ లెక్కలు, ఓ పిల్లో రుక్కులు. పొద్దంత కష్టపడి నేను వచ్చి పండుకుంటే నన్ను ఇక గెలుపుతూ ఉంటాను అనమాట. ఆమె ఉంటుంది, సిన్నాపురం సింవర్ల, సిన్నాపురం సింవర్ల, మా ఊర్లో చివరి ఊరు అన్నట్టు అది కొసకు. చిన్నాపురం సింవర్ల సన్నపర్ల జాతర్ల మనం దిగిన పొటు వల్ల చూసుకుంటే పనమంతా అలిసిపాయే, ఓ బావో సైదులు నీ సూపుల సూదులు, ఓ బావో సైదులు, ఓ బావో సైదులు నీ సూపుల సూదులు, ఓ బావో సైదులు. యాదగిరి చెరువు కట్ట దాటినంక గరెల గుట్ట గుట్ట మీద నెమలి పిట్ట పిట్ట తిరుపురు విప్పుకుంటా, ఓ పిలో రుక్కులు ఏందే తై తక్కలు, ఓ పిలో రుక్కులు, ఓ పిలో రుక్కులు ఏందే తై తక్కలు, ఓ పిలో రుక్కులు. సింతాగట్టు సెల్మల్లొద్ది లొద్దుల్లా తెల్లా మద్ది మద్దుల్లా మందల కొద్ది ఉరికే జినికాల తీరు, ఓ బావో సైదులు, ఓ బావో సైదులు ఆపవయ్యా పరుగులు, ఓ బావో సైదులు. ఈ పాట సైదులు అని పెట్టుకొని పాట రాసినట్టు కామెడీగా అది అట్లే యూట్యూబ్లో పెట్టడం జరిగింది. దానికి అనేకమైనటువంటి ప్రజల ఆదరణ వచ్చింది. అవును, చాలా వ్యూస్ వచ్చినాయి. చాలా వ్యూస్ వచ్చినాయి, దాదాపు 10-15 మిలియన్లు. అంటే అప్పుడు 3 సంవత్సరాల కింద నేను ఛానల్ పెట్టినప్పుడు మొట్టమొదటి పాట, అప్పుడు దానికి మిలియన్లలో వచ్చిందంటే మేము గొప్పవాళ్ళమే కదా అనుకున్నాం. కాబట్టి మిలియన్స్లో రావడం అంటే మామూలు విషయం కాదు. అట్లా ఈ పాట పెట్టుకోవడం జరిగింది.